హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతిశ్రీ రెసిపీ స్టూడియో ఈ వీడియోలో నేను మీకు కొంచెం తక్కువగా మసాలా పొడులు యూస్ చేసినా కూడా టేస్టీగా ఉండి మటన్ గ్రేవీ కర్రీని చూపించబోతున్నానండి ప్రాసెస్లోకి వెళ్ళేకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే మనం ముందుగా ఒక ప్యాన్ని తీసుకొని ప్యాన్ అయినా ఇలాంటి ఒక వ్యజలనైనా సరే స్టవ్ మీద పెట్టుకొని దీంట్లో టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ మటన్ కోసం ఈ ఆయిల్ని తీసుకుంటున్నానండి అలాగే ఒక మూడు నాలుగు చితక కొట్టిన వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు పచ్చిమిర్చి చీలికలుగా చేసి యాడ్ చేయాలండి అలాగే మూడు నాలుగు లవంగాలు కొద్దిగా షాజీరా బిర్యానీ ఆకు వన్ ఇంచ్ వరకు దాల్చిన చెక్కని ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కొంచెం ఫ్రై చేసుకోవాలి స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని సన్నగా తరిగిన మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి వీటిని ఫ్రై అవ్వనివ్వాలి కొద్దిగా కలుపుకొని మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపించిన విధంగా మధ్య మధ్యలో మనం కదుపుతూ ఉండాలండి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా కదుపుతూ ఉండడం వలన మాడిపోకుండా ఉంటాయి ఉల్లిపాయ ముక్కలు గా అయిన తర్వాత ఇందులో శుభ్రంగా కడిగిన మటన్ని యాడ్ చేయాలండి నేను ఇక్కడ ఆరు వందల గ్రాముల మటన్ని యాడ్ చేస్తున్నాను మటన్ని యాడ్ చేసి ఉల్లిపాయ ముక్కలతో ఒకసారి ఇలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేయాలి మటన్ ఉడకడానికి కొంచెం టైం పడుతుందండి మధ్య మధ్యలో కదుపుతూ ఉండాలి అడుగు భాగం పైకి వచ్చేలాగా అలా కదుపుతూ ఉండాలి టెన్ మినిట్స్కి టెన్ మినిట్స్కి ఇలా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుందండి ఇలా కొంచెం వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఇందులో మనం హాఫ్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేయాలి అవును హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేయాలి పసుపు ఇక్కడ ఉప్పుని కూడా రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి లేదంటే మనం సగం ఉప్పుని ఎప్పుడు యాడ్ చేసి సగం కొద్దిసేపు ఉన్న తర్వాత యాడ్ చేసుకోవచ్చండి మరొక పది నిమిషాల తర్వాత ఇలాగ కొంచెం ఉడుకుతూ ఉంటుందండి మటన్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొక్కలకంతా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలండి ఇలా కలుపుకొని కాసేపు మూత పెట్టేయాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఉంచాలండి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పోయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన టొమాటో ముక్కల్ని యాడ్ చేయాలి ఒక టొమాటోని కట్ చేసి నేను యాడ్ చేస్తున్నానండి ఇలా టొమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసి ఒకసారి కలుపుకోవాలి ఈ టమాటా ముక్కల్ని బాగా మెత్తగా మగ్గనివ్వాలి ఇప్పటి నుంచి మనం లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఇలాగా టొమాటో ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత ఇందులో మనం రుచికి సరిపడా కారంని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఒకసారి కలుపుకొని ఇలా వాటర్ రిలీజ్ అవుతున్నాయి కదా రుచికి సరిపడా కారంని యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ మీరు మీ టేస్ట్కి తగినట్టుగా యాడ్ చేసుకోండి అలాగే మీరు యాడ్ చేసే కారం ఎంత మంటగా ఉంటుందో దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చండి నేనైతే కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో మనం మసాలా పొడిలు యాడ్ చేద్దాం చాలా తక్కువ మసాలాలు నండి ధనియాల పొడి వన్ టీ స్పూన్ యాడ్ చేయాలి జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ యాడ్ చేయాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలన్నీ ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని కాసేపు మగ్గనివ్వాలి మూత పెట్టేసి మగ్గనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుందండి మగ్గిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకి మటన్ ముక్క మెత్తగా ఉడకాలి కదా ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను నేను వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇవి మరుగుతాయి కదండి ఈ కన్సిస్టెన్సీ గ్రేవీ కన్సిస్టెన్సీ మనకి ఎలా కావాలో అలా వచ్చేంత వరకు మనం మగ్గించుకోవాలి ముక్క మెత్తగా ఉడకాలండి మెయిన్ ముక్క మెత్తగా ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ మనం చూసుకొని దించేసుకోవచ్చు ఇలాగా మరుగుతుంది కదా మనం ఇలా మరుగుతున్నప్పుడు సరౌండింగ్స్లో ఆయిల్ రిలీజ్ అవుతుంది కదండి ఈ స్టేజ్ దగ్గర నుంచి తర్వాత ఇంకెప్పుడైనా దించేసుకోవచ్చు మనం కన్సిస్టెన్సీని ఇలా ముక్కని తుంచితే ఇలా తునిగిపోవాలన్నమాట ఈజీగా అప్పుడే మనకి మటన్ పూర్తిగా ఉడికినట్లు ఇంకా తర్వాత మనం కొంచెం థిక్ కన్సిస్టెన్సీ కావాలంటే ఇంకొంతసేపు మగ్గించుకోవచ్చు ఇక్కడ వరకు అయితే మటన్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి మటన్ గ్రేవీ కర్రీలో మనకి పుదీనా యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి కొద్దిగా పుదీనాను తీసుకొని ఇలా క్రష్ చేసుకొని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే చాలా టేస్టీగా ఉండే మటన్ గ్రేవీ కర్రీ మనకి రెడీ అయిపోతుందండి ఈ టేస్టీ మటన్ గ్రేవీ కర్రీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీరు మిస్ కాకుండా చూడొచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్